బంగారు తెలంగాణ చేసిండంట కదా బంగారు తెలంగాణ మన బహిరంగం తెలంగాణ చేసిండు బహిరంగం తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోవాలి తొందరగా దిగిపోతానే అందరికి చేసే ఉంటది లేకపోతే ఎవరికి చేసే ఉండదు ఆడళ్ళకు లేదు మొగోళ్ళకు లేదు గట్టిగా మాట్లాడతా కేసులు పెడతాను నా కష్టపడేది ఒక్కొక్క బిడ్డ రైతు బిడ్డ ఏడతాను మొలకలు వచ్చి ఒరవాడు ఓడతాను రైతు బిడ్డలను పట్టించుకుంటలేడు వాళ్ళు బిడ్డ తొట్టలంగాణ మేమంతా వాళ్ళ బిడ్డకు అన్ని తీర్లు ఉంటాయి మాకు ఏది ఉండదు మాకు ఏ పథకాలు ఉండదు వాళ్ళ బిడ్డకు అన్ని పథకాలు ఉంటాయి కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే పదవికి ఇన్సల్ట్ చేసిండు ఆ ముఖ్యమంత్రి పదవి ఉండదు ఆ ముఖ్యమంత్రి పదవి తొందరగా దిగిపోవాలి కేసీఆర్ మర్యాద చెప్తానా ఒక ఆడదాంతో నిన్ను దొరానా అనలేము నువ్వు దొరవని ఎక్కడిది కాలం అయిపోయింది ఇప్పుడు సమాజం మాది తెలంగాణ బిడ్డలది హరీశ్రావు వచ్చే చెప్పులు చీపులు పట్టుకొని కొట్టుడే కౌలాపురం గడ్డ మీద తెలంగాణ బిడ్డ ముద్దు బిడ్డ ఓడిపోయేది లేదు గెలుపు రాజేందర్ అన్నది ఒక ఉద్యోగం ఉండాలి కొడుకు బంధువులందరికి ఇచ్చాడు రాజకీయం ఎవరికన్నా ఇచ్చిందా ఒక్కొక్క బిడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కొక్క బిడ్డ ఏడతాను ఏడుచుకుంటా వాళ్ళను కేసులు పెడతాడు కేసీఆర్ తక్కువ కేసీఆర్ కి ఇచ్చేది మాన ఉంటే ఈ ఎన్నికలు మరి కొడుకునే కానీ మన అల్లునే కానీ రమ్మన్నట్టు అంటే చెప్పులు చెప్పులు పట్టుకొని కొడతాం కొట్టేదందుకే అందరం నీకు చెప్పు పట్టుకున్నావు రాజంతంగా ఈటల రాజందరు రాజంతంగా రాజేళ్తారా నువ్వు నీ అల్లుడు నీ కొడుకు నువ్వు మా జీతగానివి 4 లక్షల జీతం తీసుకుంటానావు రా కేసీఆర్ 4 లక్షల జీతం తీసుకుంటానావు మా జీతగానివి నువ్వు మా కావలు ఉండాలి నువ్వు నువ్వు నీ కాదునే ఉండేది ఎన్ని రోజులున్నా నువ్వు మా కావలు ఉండడానికే నువ్వు కట్టేది ఏదాకా నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు నిన్ను కనుక పొరించి బట్టలు ఊడగొట్టి సంపబోతాడు కౌలాపురం.